हाई फ्रेंड्स, आदि सुरेंद्र. सो ई वीडियो मन की डायरेक्टरेट जनरल ऑफ हेल्थ सर्विसेज मिनिस्टर ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर गवर्नमेंट ऑफ इंडिया कॉम्प्रिहेंसिव गाइडलाइंस फॉर द मैनेजमेंट ऑफ कोविड 19 पेशेंट्स अंटे कोत्त गाइडलाइंस प्रकार कोविड 19 पेशेंट्स की एमेम सिम्टम्स उन्नावन्नदि मन ई वीडियो चूद्दां. सो दींट फस्ट मन की सिम्टम्स सिम्टम्स मन की फीवर दग्गु అండ్ గొంతులో మంట లేకపోతే గొంతులో కొంచెం గురగురగా ఇరిటేషన్ ఉండడం అండ్ నెక్స్ట్ బాడీ ఎయిక్స్ అంటే ఒళ్ళు నొప్పులు హెడ్ ఎయిక్ తర్వాత వచ్చేసి మనకి వీక్నెస్ డయేరియా లేకపోతే మనకి కడుపులో ఇబ్బందిగా ఉండడం లేకపోతే ఆకలి వేయకపోవడం లేకపోతే వామిటింగ్స్ నాజియా రావడం లేకపోతే సెన్స్ స్మెల్ టేస్ట్ సెన్స్ కోల్పోవడం లేకపోతే శ్వాస సంబంధించిన ఇబ్బంది రావడం రెస్పిరేట్ అండ్ SPO2 సో ఇవన్నిటినీ సిమ్టమ్స్ అన్నిటినీ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ సిమ్టమాటిక్ పేషెంట్లు ఎలా ఉంటుంది, మైల్డ్ పేషెంట్, మోడరేట్ పేషెంట్ అండ్ సివియర్ పేషెంట్, ఇవి వచ్చేసి లేటెస్ట్గా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన బాక్స్ ఇది. సో దీంట్లో ఫస్ట్ ఏసిమ్టమాటిక్ పేషెంట్, ఏసిమ్టమాటిక్ పేషెంట్స్లో ఏ సిమ్టమ్ ఉండదు అండ్ ఏదైతే రెస్పిరేట్ ఉందో అది 12 నుంచి 16 వరకు ఉంటుంది అండ్ SPO2 కూడా 95% కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ మన మైల్డ్ కేసులకు వస్తే మైల్డ్ కేసెస్లో మనకి ఫీవర్ ప్రజెంట్ అయి ఉంటుంది, మనకి దగ్గు కూడా ప్రజెంట్ అయి ఉంటుంది, గొంతు మంట గొంతు నొప్పి కూడా ఉంటుంది అండ్ మనకి ఒళ్ళు నొప్పులు హెడ్ తలనొప్పి ఇవి కూడా ఉంటాయి అండ్ చాలా నీరసంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అండ్ మనకి డయేరియా కానీ కడుపులో తిప్పడం కానీ సో ఇటువంటివి కూడా ఉంటాయి. మనకి ఆకలి ప్లస్ ఏదైతే వొమిటింగ్ కట్ట ఉంటాయో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఈ స్మెల్ టేస్ట్ సెన్సేషన్ పోవడం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ శ్వాస సంబంధించిన ఇబ్బంది అయితే మనకి మైల్డ్ కేసెస్లో అయితే ఉండవు. సో రెస్పిరేటరీ వచ్చేసి మనకి 24 వరకు రేజ్ అవుద్ది, బట్ 24 కన్నా తక్కువ అయితే మాత్రం ఉంటుంది అండ్ SPO2 కూడా 94% కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మోడరేట్ కేసెస్లో వచ్చేసి ఫీవర్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కఫ్ కూడా ఉంటుంది అండ్ ఈ గొంతు మంట వచ్చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ అయితే ఉంటుంది అండ్ వీక్నెస్ అయితే మనకు ఉంటుంది, డయేరియా ఉంటుంది, ఈ నాజియా వామిటింగ్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ ఏవైతే స్మెల్ టేస్ట్ సెన్సేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ శ్వాస సంబంధించిన ఇబ్బంది అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ రెస్పిరేటరీ రేట్ కూడా మనకి 24 నుంచి 30 వరకు ఉంటుంది అండ్ SPO2 కూడా 90 నుంచి 93 వరకు ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి సివియర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్ మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది, 102 డిగ్రీ ఫారెన్హైట్ వరకు కూడా ఉండొచ్చు అండ్ గొంతులో మంట కూడా ఎక్కువ ఉంటుంది అండ్ మనకి కఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బాడీ పెయిన్స్ హెడ్ ఏక్ చాలా ఎక్కువ ఉంటాయి, వీక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, మనకి డయేరియా కానీ ఇలా గ్యాస్ట్రిక్ అప్సెట్ కానీ ఇది కూడా ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ వాంతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆకలి వేయకపోవడం కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకి స్మెల్ కోల్పోవడం టేస్ట్ కోల్పోవడం ఇవి కూడా ప్రజెంట్ అయి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఏదైతే శ్వాస సంబంధించిన ఇబ్బంది ఉంటుందో అది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి రెస్పిరేటరీ రేట్ కూడా మనకి నిమిషానికి 30 సైకిల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ ఏదైతే SPO2 ఉంటుందో మనకి అది 90% కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మీరు అసిమ్టమాటిక్ కేసులో ఉన్నారా, ఒకవేళ మీకు కోవిడ్ పాజిటివ్ వస్తే అండ్ మైల్డ్ కేసులో ఉన్నారా, మోడరేట్ కేసులో ఉన్నారా, సివియర్ కేసులో ఉన్నారా, ఈ దీంట్లో మీరు తెలుసుకోవచ్చు. సో ఇది మన గవర్నమెంట్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గైడ్లైన్స్. సో స్టే హోమ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ.